మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఈ ఓటు హక్కును ఎట్లా సద్వినియోగం చేసుకోబోతున్నారు? గ్రామ పంచాయతీలో సర్పంచ్ నుంచి పార్లమెంటులో ఎంపీ వరకు ఎన్నుకోవాలంటే ఓటును సరిగ్గా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కరీంనగర్ పబ్లిక్ పల్స్ ద్వారా ఇక్కడ ప్రజలు ఈ ఓటు హక్కు మీద ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి నాయకుని ఎన్నుకోబోతున్నారు ఈ పబ్లిక్ పల్స్ ద్వారా చూద్దాం. ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ప్రజెంట్ కరీంనగర్ మనం టవర్ సర్కిల్ మార్కెట్ ఏరియాలోకి వచ్చినాం. ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఇక్కడికి దినసరి అవసరాల కోసం వచ్చే జనాలు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ రాబోయే ఎన్నికల గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళ ఊళ్ళలో ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ముఖ్యంగా ఇక్కడ మామిడి పండ్ల సీజన్ వచ్చింది. అమ్మ, ఏ ఊరు మీది? ఇక్కడికి వచ్చి గిరాకీ ఎట్లా ఉన్నది? ఎండలు బాగున్నాయి, డల్ ఉంది, అమ్ముడు కూడా. మరి ఏందమ్మా ఊర్లో ఇప్పుడు మీకు ఏమేమి సమస్యలు? నీళ్ళు తాగునీళ్ళు దొరుకుతున్నాయా? తాగునీటి సమస్య, పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు వచ్చేది ఢిల్లీలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఓట్లు కదమ్మా ఆయనే, మోడీ. చెప్తలేరా మరి ఏ దేనికి ఓట్లు ఇవని? ఇవన్నీ తిరుక్కుంటూ పోతారు కానీ మేము చేసే పనికి ఇది మాకు అవన్నీ తెలివై తెలియదు. ఓటప్పుడు ఓటు వేసినాయి మరి వేసుడే. ఎట్లా చెప్తే ఎవరు చెప్తే ఇస్తారమ్మా ఓట్లు ఎవరైనా చెప్తారా మీకు? వాడే మీ అటువంటి చెప్తారు ఇదానికి అంటే మన నచ్చిన వాళ్ళు ఎవరో మన నచ్చిన వాళ్ళకు మన మనసులో ఉన్న వాళ్ళకు వేసేచ్చుడు. అది అయితే ఎవరు చెప్పారు ఇదానికి దానికి అని వాళ్ళు చెప్తారు కానీ మనం పోయి వేసే కన్నా అయితే ఎవరు చెప్పారు మన ఇష్టమైన దానికి వేసేచ్చుడు. ఇంకొక అమ్మ ఉన్నది. అమ్మ మీదే ఊరు? మల్కాపూర్. ఇక్కడే పక్కన నాయకుని ఎన్నుకోవాలంటే ఓటు గురించి తెలియాలి కదమ్మా మనకు, ఎవరు గెలవాలి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది. మరి ఆలోచిస్తున్నావా? ఏ ఆలోచన లేదు, ఇవి ఎట్లా పోవాలన్న ఆలోచన. ఓటు వేసే రోజు ఎవరిని అడిగిపోతావు మరి ఓటు వేయడానికి? ఎవరిని అడుగులేదు, పోడు ఎటు ఎటే బుజైతే అటు వేసుడు సప్లై కాచుడు అంతే. ఆలోచించలేదా మనకి ఈ నాయకుడు? అయితే ఎవడు ఏం పెడతలేడు, ఎవరు ఇంత సహాయం చేసినా దిక్కులేరు. ఓ ఓట్ల ముందు అయితే నేను ఇది చేస్తా నేను అది చేస్తా నీకు ఇల్లు కట్టిస్తా నీకు భూమి ఇస్తా గుంట పావు భూమి వస్తుంది నీకు అని అన్నీ చెప్పారు. కనీసం ఇవ్వ నాకు పక్షవాతం వచ్చింది, డయాలసిస్ అయింది, పింఛన్ పెడితే పింఛన్ కూడా వస్తలేదు. ఇప్పటికీ 2 సంవత్సరాలున్నారే, ఇక ఎందుకు మరి ఇవ్వని కేసుడు? ఎందుకు ఇంటికాడ ఉండి ఇక్కడ నాయకులు వచ్చినప్పుడు నన్ను అడిగినట్టు వాళ్ళు అడుగుతాం మంచిగుంటుంది. అడిగినాం, అడిగితే చేస్తాం చేస్తాం అంటారు అప్పటి మాత్రమే గంతి. మరి రేపటో నేను ప్రచారం నేను ఎవరికయ్యా అట్టిగానే నోటాకు గుద్దే అప్పుడే కాస్త నోటా తెలుసా? ఎందుకెత్తారు నోటాకు? ఓటు లేదన్నట్టే. అవేర్నెస్ అయితే ఉంది కానీ తనకు ఏ లాభం జరగలేదన్న ఒక ఆవేదన అయితే ఉంది. నువ్వు పెద్ద మనిషి, ఓటాకు వచ్చిన కానీ ప్రతిదీ వేస్తున్నావా? వేస్తున్నా, ప్రతి ఒక్క సంవత్సరం వేస్తున్నా. వేస్తున్నా అని గెలుతాను పోతాను. ఇప్పటికి నాకు 60 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు పింఛను లేదు, కాలు ఇరిగిపోయి 25 ఏళ్ళు అవుతుంది, వికలాంగ్ ఉన్నాయి, సర్టిఫికెట్ రాలేదు సగరం, నాకు పింఛన్ రాలే. ఇలాంటి వాళ్ళు చాలా మంది పింఛన్ రాలేదని పనులు కాదని అంటారు. ఏంది ఎక్కడ లోపం ఎక్కడ వస్తుంది మన దగ్గర నాయకుల దగ్గర? లేదు, ఇల్లు కూడా కట్టిద్దామన్నారు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు. నీ బాధ నాకు అర్థమైంది. ఈ బాధలు తీరకపోవడానికి కారణం మనమా నాయకులా ఎవరు? ఇంకే నాయకులే. ఇప్పుడు మనం అంటే మనము ఓటు వేసినాం వాళ్ళకి గెలిపించినాము, ఇక మనం అన్నట్టే లెక్క. వాళ్ళని గెలిపించినాం కదా, వాళ్ళని గెలిపితే నాకు సాయం చేస్తారేమో, అయ్యో పలాని మనిషి పలాని వాళ్ళని ఎన్నుకుంటే సాయం చేస్తారా అని అనుకున్నాం. అనుకుని వేసినావా? అనుకుని వేసిన, ఇక సాయం చేయలే. అబ్బా బుద్ధి రక్కతనం అయిపోయిందిరా, ఇక ఇసంటి వాళ్ళకి ఇంకోసారి వేయద్దు భవిష్యత్తులో, ఈ బతికినంత కాలం ఇట్లాంటి వాళ్ళని గెలిపియద్దురా అని నాకు నేను బుద్ధి చెప్పుకున్నా. కరీంనగర్ అమరవీరుల స్థూపం దగ్గర ఉన్న ఆటో అడ్డా దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఏమన్నా గిరాకీ లేదా? గిరాకీ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే మా మళ్ళీ ఓట్లు వచ్చినాయి కదా, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఆ ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా అయింది, మనం ఏం చూసి ఓటేయాలి నాయకులను? పార్టీని చూడాలి. పార్టీలో ఉన్న వ్యక్తులు మంచోలు కాకపోతే పనిచేసే పార్టీని చూసి వేయాలి సార్. ఓటు వేసేటప్పుడు మన మనిషిగా మన ఓటర్గా ఏం ఆలోచించాలి? ఎక్కువ మంచి క్యాండిడేట్ ఎవరైతుంటారో వాళ్ళనే ఎన్నుకోవాలని. క్యాండిడేట్ మంచిగా ఉంటాడు, పార్టీ మంచిగా ఉండదు, అట్లాంటప్పుడు ఏం చేయాలి? క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ మంచిది కాదు, పనులు కొన్ని కొన్ని పనులు మార్పు రావాలని. మళ్ళీ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా ప్రస్తుతానికి, ఆయన ఒక వేరే చేస్తాడు పనులు అని ఆలోచన. ఓటేసేటప్పుడు ఇవన్నీ అదికి వస్తాయా? మనకి ఇప్పుడు సపోజ్ ఏదైనా పని చేయాలంటే ఒక ప్లాన్ ఉంటుంది, ఓటేసేటప్పుడు కూడా ప్లాన్ ఉంటుందా? ఆలోచించే ఓటేస్తాం. అమూల్యమైన ఓటు వేయాలంటే అన్ని ఆలోచనలు బట్టి వేస్తావు ఓటు, అట్టుకేయాలంటే ఏం. ఓకే, ఇక్కడ న్యూ ఓటర్స్ కొంతమంది ఇట్లా మార్కెట్ దగ్గర ఉన్నారు. అమ్మ ఏ ఊరు? హుజాబాద్. ఫస్ట్ టైం ఓటా? ఇంతకుముందు వేసారా? ఎప్పుడన్నా? లేదు, ఫస్ట్ టైం. మొన్న అసెంబ్లీకి వేసారా?
సెకండ్ టైం? సెకండ్ టైం. ఏంటి అసెంబ్లీకి పార్లమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంది? ఎవరిని ఓట్ వేసేటప్పుడు ఏమేమి ఆలోచిస్తారు సాధారణంగా? ఒక బెస్ట్ లీడర్ని తీసుకుందామని. పార్టీ లీడర్, ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్, ఏది చూస్ చేసుకుంటారు మీరు? లీడర్. లీడర్ మంచోడు అయితే చాలు, పార్టీ ఏదైనా పర్లేదా? లీడర్, పార్టీ, పార్టీస్ ఉన్నాయి కదా మనకు, పొలిటికల్ పార్టీ. ఓటేసేటప్పుడు పొలిటికల్ పార్టీ చెప్పే విషయాలు చూస్తారా, లీడర్ చెప్పే విషయాలు చూస్తారా, ఈ రెండిట్లో ఏది ఎట్లా చూస్తారు? చెప్పేదే చూస్తాం. లీడర్ మనకు పరిచయం లేడు అనుకో, తెలుసుకుంటారా ఎట్లాంటోడని? తెలుసుకోవాలిగా. మీ ఫ్రెండ్స్ కు మోటివేట్ చేస్తారా ఎలక్షన్ అప్పుడు మనం ఫలానా ఆయనకి వేయాలి? మా బెస్ట్ ని చూస్ చేసుకోమని చేస్తాంగా. ఇప్పుడు యూత్ ఆలోచన ఎట్లా ఉందమ్మా మీ వీలో, ఏ పార్టీ అట్లా ఉందా? ఏ పార్టీ అని అట్లా ఏం లేదు, లీడర్ బట్టి పార్టీ చూస్ చేసుకుంటాం. ఏం పేరే? అశోక్. అశోక్, అశోక్ అన్న ఏంది ఏమేం గిరాకుంటా ఇక్కడ? ఈడ కిరాణం సప్లై. ఎమ్మెల్యే ఎన్నుకుంటప్పుడు, ఎంపీని ఎన్నుకుంటప్పుడు మన ఆలోచన ఏమన్నా తేడా వస్తుందా అక్కడ ఇక్కడికి పార్టీని ఇట్లా చూస్తారా? ఇప్పుడైతే ఎంపీ ప్రధాని, మన దేశం ప్రధాని ఎవరు కావాలి, ఎవరైతే సక్సెస్ఫుల్, మన దేశానికి ఎవరైతే మంచోళ్ళు అవబేళ్ళు ఎవరు ఉంటారు అనేది ఎన్నుకొని ఎవరు స్థాయి వాళ్ళు ఆలోచించి ఓటు వేస్తారు. రాజకీయ పార్టీలు మీ ఇంటికి వచ్చి ఏమైనా హామీలు ఇస్తుంటారా పార్టీల నాయకులు ఇండ్లకి వచ్చి? ఈ రోజులలో అయితే అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు, ఇంటికి వచ్చే పొజిషన్ కనబడతలేదు. ఏమైనా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ చేతుల్లోనే నడుస్తూ ఉన్నాయి వస్తాను. కార్పొరేటర్ కానీ నాయకులు వచ్చి మా వాళ్ళు చెప్తారా మీకు మా మా నాయకునికి ఏమని? వాళ్ళకి తెలిసిన వాళ్ళకే చెప్తున్నారు, తెలియని కార్పొరేటర్లు వేరే వాళ్ళకు చెప్పడం సాధ్యం అయితే లేదు. వాళ్ళ కింద వాళ్ళకే ప్రోత్సహిస్తున్నారు. అన్ని పార్టీలు చెప్తారు, తలవ మాట చెప్తారు, అందరి వింటారు. మీరు విన్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు? ఆలోచిస్తాం కదా, పక్క పక్క ఆలోచించి ఇంట్లో మాట్లాడుకొని ఎవరికి ఓటు వేయాలి, ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇంట్లో చెప్పిన తర్వాతనే పిల్లలు కావచ్చు, భార్య కానీ, భర్త మాట విన్న తర్వాత వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మీరు మీరు చెప్పారు ఎన్నేళ్ళైనా ఓటేవాటి? నేను ఆ సార్ 40 ఏళ్ళ. 40 ఏళ్ళ. ఎన్నిసార్లు వేసినావు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు సార్ మీరు లెక్క పెట్టి 40 8 సార్లు వేసినావు. 8 సార్లు వేసినావు. నువ్వు నువ్వు వేసినోళ్ళే గెలిచారు ఇప్పటి వరకు? గెలిచే సార్, ప్రతిసారి గెలిచారు. భలే వేస్తున్నావు అయితే. నేను రిక్షా నడుపుకుంటా సార్, 58 ఏళ్ళున్నా, మాకు పింఛన్ లేదు, ఏం లేదు, ఎండలో కష్టపడుతున్నాం. మన నువ్వు 8 సార్లు ఓడేసి 8 మందిని గెలిపించినావు, వాళ్ళు ఏం చేయలేదు నీకు? ఎవరు ఏం చేస్తలేరు సార్, ఎలక్షన్లు అప్పుడు వస్తారు నాకు ఒకటే అంటారు, నాకు ఒకటే అంటారు. మంచి వాళ్ళకి క్యాండిడేట్కి ఓటేస్తాం మేము, మాకు చేసింది ఏం లేదు, ఎవరేం చేసింది ఏం లేదు. నువ్వు ఓటేసేటప్పుడు ఆయన మంచివాడు అనుకుంటావు? అంతే సార్, మరి ఏం చేస్తాం, వ్యక్తి మంచివాడు అనుకుంటాం, వాళ్ళకు ఉండాలి శ్రద్ధ వచ్చి పని పనిచేయడానికి. మనం పోయి అడిగినా ఎప్పుడన్నా నేను నీకే ఓటేసాను నాకు ఈ పని చేయను చెప్తారా సార్? మమ్మల్ని పోయి ఢిల్లీలో ఉంటారు, ఎంపీలో హైదరాబాద్ ఉంటారు, నువ్వు ఓడేసావు అనుకుంటే అడగచ్చు వాళ్ళు. మరి మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ నీకు అడిగే అవకాశం వచ్చింది, ఏమి అడుగుతావు? ఏమడిగినామో దగ్గర అంతరా, దగ్గర రానివ్వ సారు, ఓటేయాలి కదా వాళ్ళకు. ఇక ఎవరికో క్యాండిడేట్ మంచి వాళ్ళు చూసి ఓడిస్తాం, అది తప్పదు కదా సారు. ఈ ఛాయ దుకాణం కాడికి వచ్చి ఏమేమి మాట్లాడుకుంటారు ఎక్కువ మనోళ్ళంతా? ఇక అన్ని రకాలుగా మాట్లాడుకుంటారు, దాని గురించి ఏమున్నది అంటావు కదా సైలెన్స్ గా. ఏ రకాలు మాట్లాడతాయి? రాజకీయాలు అంతే, రాజకీయం మాట్లాడతారు, అన్ని మాట్లాడతారు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఎవరైనా సీఎం చేసేది ఉన్నది అని అంటారు. ప్రజలకు చేసే తీరుగా చెప్తే ఏం కాదు, ఇప్పుడు చాలా రకాలుగా నిత్యావసర ధరలు బాగున్నాయి, ఏదైనా వస్తువు కొందామన్నా కానీ ఇప్పుడు 1000 రూపాయలు 2000 ఏం వస్తువు వస్తలేదు, అట్లా కూడా చాలా మంది ప్రజలకు ఇబ్బంది ఉన్నది. ఎవరి చేతి ఉంటుంది మరి నిత్యావసర ధరలు తగ్గించు? ఇప్పుడు ఇద్దరు రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఆలోచించుకొని ప్రజలకు తగ్గట్టుగా ప్రజలకు అనుకూలమైన రీతిలో చేస్తే బాగుంటుంది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు ఇవన్నీ నిత్యావసర ధరలు మన కష్టాలు సుఖాలు ఆలోచించి ఓటేస్తారా మీరు? కిరాయి కట్టుకోవాలి, గ్యాస్ కావాలి, నిత్యావసర సరుకులు కావాలి, ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఏమున్నాయి, ఎక్కడ పనిచేసినా 10-12 వేల కంటే ఎక్కువ రాదు కాబట్టి ఇప్పుడు ఆ 10 వేలల్లో వాడు ఇల్లు కిరాయి ఏం కడతాడు, వాడు నిత్యావసర సరుకులు ఏం చేసుకుంటాడు? ఇప్పుడు ఒక గ్యాస్ కొందామంటే 1000 రూపాయలు అంటాను. ఇక అట్లా కూడా ప్రజలకు తగ్గట్టు ప్రజలను ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే మంచుకుంటుంది. కరీంనగర్ వ్యాపార కేంద్రంలో రకరకాల వర్గాల ప్రజల్ని కావచ్చు, వ్యాపారులు కావచ్చు, మాట్లాడించినప్పుడు రాజకీయాలపై వాళ్ళకున్న అవగాహన కావచ్చు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తే బాగుంటుందన్న విషయంలో స్పష్టత కావచ్చు ప్రతి ఒక్కరు కనిపిస్తుంది. మరో పబ్లిక్ పల్స్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.